నువ్వెలా బ్రతుకుతావో నాకు తెలీదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం పెద్ద శ్రీమంతుడు వై చచ్చిపోవాలి అంటది. తను ఎందుకు శ్రీమంతుడిగా చచ్చిపోవాలి అంటే, తను ఎప్పుడు మెంటలీ వీక్ అవుతాడు కెమెరా డైలాగ్ చెప్పేటప్పుడు ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ చేస్తాను నేను. వీడు కాని బ్రతికితే ఈ దేశాన్ని లే సుల్తాన్ అవుతాడు. రే, ఏమైందిరా, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నా కదా, భయపడకు. అమలా నాయుడు గారు నమస్కారం. నమస్తే రోషన్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో హార్టీ కంగ్రాచులేషన్ కేజీఎఫ్ 2 ఎలా ఉంది అంటే, థ్యాంక్స్ టు యూ. సో సో ఆడియన్స్ ఇది కన్నడ పిక్చర్ అని పూర్తిగా మర్చిపోయారు. మర్చిపోయారా? ఎందుకంటే డబ్బింగ్ చెప్పే స్టైల్ ఉంటుంది చూసారా? ఎప్పుడైనా కానీ ఒక సినిమా థియేటర్లో మనం కూర్చున్నామంటే డబ్బింగ్ను బట్టి సినిమా తెలుగు కన్నడ మలయాళం చెప్పొచ్చు, బట్ ఎక్కడ కూడా మనకి కన్నడ ఫిలిం అనే ఒక ఫీలింగే రాదు. డబ్బింగ్ సినిమా అనేసరికి వాటి ప్రయారిటీస్ తగ్గుతాయి. అవును, భాష ప్రధానంగా ఇంకా కథా సారాంశం వీటన్నిటిని బేస్ చేసుకుని, మన భాష కాదు కదా, మన విలువలు ఉండవు కదా, అలా కొంచెం దాని ప్రయారిటీస్ తగ్గుతాయి. బట్ కేజీఎఫ్ చాప్టర్ 1 అనేది ఆ చరిత్రనంతా తిరగరాసిందన్నమాట. నిజంగా సచ్ ఎన్ ఎమోషనల్ శాంతి. ఆ అమ్మ పాత్ర ఏదైతే ఉందో, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఎన్ని కలకలిపిన ఒక క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్ దీంట్లో. ఇలాంటి మీరు డబ్బింగ్ చెప్పాలంటే ఓన్ చేసుకోవాలి, ఆ ఇంటెన్సిటీ అదంతా ఉండాలి. దానికోసం ఏమైనా పర్సనల్ గా మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేశారా మేడం? కేర్ హార్డ్ వర్క్ అంటారా? అంటే ఇన్ని కలగలపాలి కదా, బాధ, కోపం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆటోమేటిక్ గా ఫీల్ అవుతామండి, క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ అవుతాం. ఆ క్యారెక్టర్ని ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, నేను డెఫినెట్గా ఒక మదర్లా ఫీల్ అవుతాను. ఇప్పుడు అక్కడున్న బాబు బేబీ నా కొడుకే అని ఫీల్ అవుతాను, వాడు నా కోసమే చెప్తున్నాడని. అప్పుడు అందరూ అనుకుంటారు, ఈ ఫస్ట్ చాప్టర్లో డైలాగ్ ఉంటుంది కదా, ఆవిడ చనిపోతున్నప్పుడు అని ఆవిడ ఇలా బ్లడ్ చూసుకుంటారు. ఆ బ్లడ్ చూసుకుని, నేను బ్రతకలేకపోతున్నాను, ఈ క్షణంతో నేను చచ్చిపోతున్నానంటే, మన మరణం మనకు తెలిస్తే ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? అప్పుడు ఈ డబ్బు సరిపోదా, మా అమ్మ నేను బ్రతికించుకోవాలని అడుగుతాడు. ఈ డబ్బు సరిపోదా అంటే, ఈ డబ్బు సరిపోదా, అయితే నాకు ఇంకా చాలా డబ్బు కావాలంటాడు యష్. అంటే అప్పుడు వాడిని పిలుస్తుంది, పిలిచి నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలీదు, అందరూ అనుకుంటారు ఈ లోకంలో డబ్బు ఉంటేనే బాగా బ్రతకొచ్చని, కానీ అదే డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవరికీ తెలియదు. అందుకే నువ్వెలా బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం పెద్ద శ్రీమంతుడు వై చచ్చిపోవాలి అంటది. తను ఎందుకు శ్రీమంతుడిగా చచ్చిపోవాలి అంటే, ఈ దారిద్ర్యం అనేది తన చావు వరకు ఉండకూడదు. దారిద్ర్యంలో తల్లి చనిపోతుంది, ఆ కష్టం మరి నీకు రాకూడదు, నీ దాకా నేను పలకరించకూడదు. అందుకే అంటుంటారు కదా జనరల్గా, నేను పుట్టేటప్పుడు గొప్పవాడిగా పుట్టకపోతే అది నా తప్పేమో, కానీ పోయేటప్పుడు గొప్పవాడిగా పోకపోతే ఖచ్చితంగా అది నా తప్పే అని అంటారు. ఇట్స్ ఎ గుడ్ సెయింగ్. ఎందుకంటే ఒకసారి మనకి భగవంతుడు కారణ జన్మలు అని అంటారు, ఒక్కొక్క కారణంతో ఒక్కొక్కరు పుడుతూ ఉంటారు. దానిని మనం యోగ పురుషులుగా మలుచుకోవచ్చు, లేదా యుగానికి సంబంధించిన వ్యక్తులుగా మనం మన జీవితాన్ని మలుచుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంటుంది. మంచి విద్య, విజ్ఞానం, అది మనందరికీ పనికొచ్చే విధానంగా, అంటే ఆ విధిగా మనం దాన్ని ఉపయోగించుకోగలగడం, ఇవన్నీ కూడా మనకు గుడ్ కెరియర్ని ఇస్తాయి. ఆ గుడ్ కెరియర్లో పాజిటివ్ థింకింగ్, ఎప్పుడూ కూడా ఎదగాలి అనే ఒక తపన, కేవలం సంపద సృష్టించడం అనే కాదు, ఆ సంపదలో ఒక బెనిఫిషియల్ థింగ్స్ చాలా ఉంటాయి కదా. మనం ఎన్నో నేర్చుకుంటాం, లోకానికి ఎన్నో మెసేజ్లు ఇస్తాం. ఇప్పుడు మీరు వచ్చిన ప్రాజెక్ట్ను వచ్చినట్టే గుడ్ గుడ్ థింగ్స్ అన్ని క్యాచ్ చేస్తూ ఉంటారు కదా సుమన్ టీవీ వాళ్ళు. ఏదైనా పాజిటివ్ న్యూస్ అండ్ ఏదైనా గుడ్ న్యూస్ అండ్ గుడ్ సక్సెస్ఫుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే వెంటనే వాటిని గ్రాబ్ చేస్తారు. అంటే గుడ్ థింగ్ ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు మీరు, జస్ట్ లైక్ తుమ్మెదలు ఫ్లాస్ మీద వాలిపోయినట్టు. సో జస్ట్ లైక్ దట్ ఏంటంటే, ఒక మంచి గుడ్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా ఎక్కడో ఉన్న వాళ్ళని అక్కడ నిలబెట్టవచ్చు అన్నమాట. మాట, ఓ మంచి మాట, ఎ వర్డ్ కెన్ చేంజ్ యువర్ వరల్డ్. మీ ప్రపంచాన్ని, మీ పరిస్థితుల్ని మార్చేయగల శక్తి ఒక మాటకు ఉంటుంది.
ఆ మాటని నిలబెట్టుకున్న వాళ్ళకు ఉంటుంది. ఒక మాటకి ఒక అమ్మకి ఉంటుంది. సో ఈ సినిమాలో వస్తే కేజీఎఫ్ 1 నుంచి కేజీఎఫ్ 2 వరకు కూడా కంప్లీట్ గా సినిమాలో మిగతా అన్ని వైలెన్స్ ఇవన్నీ పక్కన పెడితే హీరో ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి అంటే అమ్మే. అవునండి, అమ్మ కోసం సుల్తాన్ లాగా ఎదుగుతాడు. Yes. అదే కథ ఫస్ట్, కథ ఎండింగ్ కూడా అదే. అవును, ఎగ్జాక్ట్లీ. తను సినిమాకి డబ్బింగ్ చెప్పాలి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ చాలా మంచి హ్యాపీయెస్ట్ ఫీలింగ్, చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ మూవీకి వర్క్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాను నేను. వెరీ బిగినింగ్లో అయితే చాప్టర్ 1లో నోబడీ నోస్ అండి, సిన్సియర్లీ ఎవరికీ తెలియదు ఇది ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుందని. కానీ పరభాష చిత్రం ఇక్కడ మన తెలుగు గడ్డ మీద ఇంత విజయ పతాకం ఎగరవేస్తుందని నో వన్ నోస్, అంటే నో వన్ నోస్ దిస్ మచ్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వారాహి చలనచిత్రం ద్వారా కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో ఇట్లా ఈ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు అందరూ సోసోగా అదర్ లాంగ్వేజ్ సినిమా జస్ట్ లైక్ అదర్ కన్నడ మూవీ అని అనుకున్నారు. బట్ మౌత్ పబ్లిసిటీ ద్వారా విదౌట్ ఎనీ ప్రమోషన్స్, మౌత్ పబ్లిసిటీ ద్వారా కేజీఎఫ్ చాప్టర్ 1కి వచ్చిన సక్సెస్ ఇక అసలు ఏ మూవీ కెరియర్ గ్రాఫ్లోనూ లేదు. సో అందువల్ల ఆ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్లు అందరూ కూడా ప్రమోషన్స్ లేకుండా ఇంత పెద్ద హిట్ అయిన మూవీ ఇదే ఇదే అనుకుంటా, డెఫినెట్లీ ఇదే అని చెప్పొచ్చు. యష్ అయితే అసలు ఆ ఎలివేషన్ ఆఫ్ క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్, ఆ మూవీలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆర్టిస్ట్లే కావచ్చు అండ్ క్రూ టీమే కావచ్చు అందరూ కూడా అండి చాలా మంచి వర్క్ చేశామనే ఫీల్ అవుతారు చాప్టర్ 1. ఈవెన్ దో చాప్టర్ 2కి ప్రమోట్ అవ్వడం అనేదాన్ని వాళ్ళు ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్లో ఒక బిగ్గెస్ట్ అవార్డ్ పొందినట్టు ఫీల్ అవుతారు. జస్ట్ లైక్ త్రిబులార్ని కూడా 10 times మించి ఉంది కేజీఎఫ్ 2 అనే టాక్ అనిపిస్తుంది. అలా అనుకోవడమే ఉంది. మీకు ఎలా అనిపించింది ఆ టాక్ విన్నప్పుడు? యాక్చువల్లీ RRR మించి అంటే మేబీ అవ్వచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు, కానీ RRR కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వకారణం, గర్వించదగిన సినిమా. అంత బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ అండ్ క్రూ టీమ్, అలాగే రాజమౌళి గారి సినిమాలన్నీ కూడా చారిత్రాత్మకంగా ఉంటాయి, విలువల్ని గుర్తు చేసేలాగా, మన మూలాల్ని మర్చిపోకూడదని చెప్పేలా ఉంటాయి. సో దాన్ని మించి అని అనకపోవచ్చు, కానీ మన ఇండస్ట్రీని బరువు మోసేసే మంచి దిగ్గజాలు ఈ సినిమాలు అని చెప్పొచ్చు, రెండింటినీ కూడా అలాంటి సినిమాలు. కాకపోతే ఏంటంటే కన్నడ భాష మూవీ కాబట్టి ఇక్కడ ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకుంది కాబట్టి ఇది కొంచెం లిటిల్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ కేజీఎఫ్ 2 చాప్టర్. కేజీఎఫ్ 2 డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ 1 డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఆ సీన్ కోసం అంత లైవ్లీగా రావాలి, కరెక్ట్గా రావాలని ఏడ్చిన ఉంటాయి కదా, ఎన్నిసార్లు అంటే రియల్గా ఏడ్చేవాళ్ళ లేకపోతే గ్లిజర్ని పెట్టుకొని కష్టపడి ఏడ్చేసారా డబ్బింగ్? యాక్చువల్గా వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానండి నేను మాకైతే గ్లిజరిన్ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మేము ఫీల్ అవుతాం, అది ఫీల్ అయితేనే మీరు గ్లిజరిన్ పెట్టుకుంటే మీకు ఏడుపు వస్తుందేమో కానీ ఫీల్ రాదు. ఓకే, ఫీల్ ఇక్కడ రావాలి, మనసులో మీరు ఫీల్ అవ్వాలి. అది ప్రేమ అవనివ్వండి, కోపం అవని, నవరసాల్లో ఏ భావనైనా తీసుకోండి, మీరు ఫీల్ అవ్వదో చెప్పలేరు. కోప్పడాలన్నా కూడా మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, మీరు ఫీల్ అయితేనే అనగలుగుతారు మనసులో. ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కదా, నవ్వు లోపల పెట్టుకుని పైకి సీరియస్ అనేది యు కాంట్, మీరు ఇవ్వలేరు. డెఫినెట్గా ఆ ఫీల్ని మీరు అంటే ఎదుట మనం మైక్ మానిటర్ చూస్తాం, మైక్ని ఫేస్ చేస్తాం, మానిటర్ చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో నువ్వు ఉన్నావని అనుకోవాలి, నువ్వు ఆ క్యారెక్టర్లో పూర్తిగా మర్జ్ అయిపోవాలి. ఎదుటి వ్యక్తి నీ కొడుకు క్యారెక్టర్లో ఉంటే అతను నువ్వు కొడుకుగా ఫీల్ అవ్వాలి, అప్పుడే నువ్వు ఆ ఫీల్ ఇవ్వగలుగుతావు. మేమైతే నాకు ఏడుపు వచ్చేస్తుంది అండి, 2 సీన్ల కంటే మించి చెప్తే నాకు నిజంగానే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చానండి ఈ సినిమా అంటే నాకు చాలా. యష్ సిక్ అయినప్పుడు రే యష్ సిక్ అవుతాడు ఈ మూవీలో. సిక్ మీన్స్ తనని విలన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తన దగ్గర పెట్టుకోవడం అనేది, అక్కడ ఒక చిన్న ఫియర్ వస్తుంది తన మైండ్లో, ఫియరో లేకపోతే కొట్టి పడేస్తారు కదా ఆ పెయిన్లో ఉంటాడు తను. అప్పుడు వాళ్ళ మదర్ మళ్ళీ తను ఎప్పుడు మెంటలీ వీక్ అవుతాడు కెమెరా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఏడ్ చేశారు, ఏడ్ చేస్తాను నేను అప్పుడు. రే ఏంటి ఏమైందిరా, మందలిస్తుంది చాలా ప్రేమతో మందలిస్తూ స్ఫూర్తి నింపుతూ ధైర్యం ఇస్తుంది. 3 ముక్కలు ఉంటాయి కానీ తల్లి కానీ పెళ్ళైన తర్వాత భార్య కానీ పుట్టిన తర్వాత బిడ్డలు కానీ ఈ రకమైన ధైర్యం ఇస్తే ఏ వ్యక్తి ఓడిపోడండి, యష్ అంత పెద్ద స్టార్ అవుతారు. అది ఏ రంగంలోనైనా తీసుకోండి. ఆ డైలాగ్ ఏంటంటే రే ఏంటి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా అయిపోతున్నావు, వణికిపోతూ ఉంటాడు నిద్రలో, అట్లా మత్తులో ఉండి ఆ దెబ్బలు తాలూకా పెయిన్లో ఉండి
వణికిపోతూ ఉంటాడు కళలో అనమాట. మదర్ ప్రత్యక్షం అవుతుంది, రే ఏమైంది, భయపడకు భయపడకు, నేనున్నా కదా నేనున్నా కదా పడుకో అంటుంది. అంటే నువ్వెక్కడో ప్రమాదకరమైన ప్లేస్లో లేవు, ఉన్నా నీకు పోయేదేం లేదు, నేనున్నాను కదా నిన్ను నడిపించేదాన్ని నేనున్నానంటే. స్పిరిచువల్గా వాళ్ళ మదర్ ఎప్పుడు తనని స్ఫూర్తి నింపుతూ ఉంటుంది అనమాట. వెంటనే అతని మనసు వీక్గా ఉన్నప్పుడు విలన్, అతని మనసు స్ట్రాంగ్ ఉందంటే పక్కన మదర్ ఉందని అర్థం. సో మదర్, రే ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నా కదా భయపడకు పడకు అని చెప్పు. అప్పుడు హీ అంటే మళ్ళీ తన హీ స్లీప్స్ కూల్, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆన్ స్క్రీన్ వాళ్ళు యాక్ట్ చేసిన, ఆఫ్ స్క్రీన్ మీరే డైలాగ్ చెప్తారు కాబట్టి. కేజీఎఫ్ 2 ఎండింగ్లో మా అమ్మకి చాలా ఇష్టమైన బంగారం అని చెప్పి చివరికి ఆ సమాధి దగ్గరికి బంగారం అంతా తీసుకొచ్చి పెడతారు కదా. సో చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్ హార్ట్ టచింగ్. డెఫినెట్గా ఎందుకంటే అమలా నాయుడు గారు ఆ క్యారెక్టర్, నేను చాలా నాకు నా కొడుకు పాత్రలో నేను లీనమైపోయాను, తల్లి పాత్రలో లీనమైపోయాను. ఆ కన్నడ ఆర్టిస్ట్ ఆవిడ చాలా అద్భుతంగా చేశారు. యష్ గారు కానీ ఒకరినొకరు మించి పోటీ పడి ఆ సినిమాలో చాలా బాగా నటించారు. వాటికి న్యాయం చేయాలంటే మనం వాళ్ళకు మించి రెండింతలు ఎక్కువ యాక్ట్ చేయాలి. మైక్ ముందు యాక్ట్ చేయడం చాలా కష్టం రోషన్ గారు. యాక్చువల్గా ఆర్టిస్ట్లకి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, చాలా రకరకాల హ్యాండ్ మూమెంట్, యాక్షన్, లెగ్స్, అలా ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ మైక్ ముందు చెప్పే ఆర్టిస్ట్లకి అంత లాంగ్వేజ్ ఉండదు, బాడీకి కానీ వాళ్ళ మూమెంట్స్ ఉండవు. అక్కడ యాక్ట్ చేయడం లిటిల్ బిట్, మనం ఎంత ఇన్వాల్వ్ అయితే ఒక వాళ్ళు యాక్ట్ చేసిన దానికి ఒక 2 పోర్షన్స్ ఆర్ 3 పోర్షన్స్ మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయితేనే ఆ ఫీల్ని అవుట్పుట్గా ఇవ్వగలుగుతాం అనమాట. సో నాకు ఆ సీన్ చాలా అల్టిమేట్గా నచ్చింది. ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఉండి తీరాలి, లేదా యష్నే ప్రతి తల్లి కొడుకు అనుకుంటారు. అంత టచ్గా ఉండే సీన్ అది. ఆ బంగారం అంతా తెచ్చి ఫస్ట్ చాప్టర్లో చెప్పిన మాట గుర్తుపెట్టుకునే ఆయన, నువ్వు చచ్చిపోయేటప్పుడు మాత్రం శ్రీమంతుడు అయిపోవాలి అని అంటే, ఆయన నేను చచ్చిపోయేటప్పుడు శ్రీమంతుడిగా ఉంటానమ్మా బట్ నీకు అది తెలియాలి కదా అని ఆమె సమాధి దగ్గర అతను సాధించిన ఘనత మొత్తం తీసుకొచ్చి బంగారం రూపంలో ఆవిడ కాళ్ళ దగ్గర పెడతారు. అంటే ఏంటంటే, మా అమ్మ కాళ్ళ కంటే కూడా నాకు ఈ సంపద తృణప్రాయం, అంటే ఇది నాకు చాలా తక్కువ అని. ఈ స్ఫూర్తికి కారణం మా అమ్మ, ఈ గెలుపుకి కారణం మా అమ్మ. నేను ఈ స్థాయిలో ఉండడానికి, సుల్తాన్ అవ్వడానికి, ఇంత దేశాన్ని నేలే రాజునయ్యాను అంటే ఈ రాజును కన్నది మా అమ్మ అంటారు కదా, ఎంత గొప్ప రాజైనా ఓ అమ్మ కొడుకే అని. సో అలా అనమాట. అంటే బేసిక్ ఫౌండేషన్ ఎక్కడుందంటే, ఒక సనాతనమైన సాధారణమైన గృహిణి కడుపున పుట్టిన ఒక ధర్మరాజు అనమాట. అంటే ధర్మరాజు మీన్స్ కింగ్. అవును, కింగ్. ఒక కింగ్డమ్కి, చాలా ఎక్కువ సంపద ఉన్న ఒక కింగ్డమ్కి కింగ్ లాంటి కొడుకుని ఒక సాధారణ మహిళ నుంచి వచ్చాడు. అంటే భగవంతుడు కూడా అమ్మ కడుపున పుట్టాలనుకున్నప్పుడు సాధారణ మహిళ నుంచే కదా పుట్టాడు భగవంతుడు కూడా. అలా కేజీఎఫ్ 2K ఇంతగా ఈగర్ గా వెయిట్ చేసాం మేమందరం. చాలా మంది లాస్ట్ లో వచ్చేసరికి కేజీఎఫ్ 3 అని కూడా చాలా చాప్టర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 3 ఇంకా మదర్ రోల్ ఎలా ఉండబోతుందో, మదర్ అసలు ఎలా అంటే మేము కూడా, అంటే మీకు ఎంత తెలుసో మాకు అంతే తెలుసు. కేజీఎఫ్ 3 ఉందని తెలుసా? అయ్యో, చాలా చాప్టర్స్ ఉన్నాయని తెలుసు. అప్ టు 12 చాప్టర్స్ ఉన్నాయని తెలుసు. 12 చాప్టర్స్ ఉన్నాయా? స్టోరీ రిలేటెడ్ అయితే అప్ టు చాలా చాప్టర్స్ ఉన్నాయి. దాన్ని వీళ్ళు సినిమాగా మలిచి ఎన్ని చాప్టర్స్ తీస్తారు అనేది మనకు తెలియదు, కానీ ఇది ఎప్పటికీ వన్నె తరగని చిత్రం అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఈ సినిమా చాప్టర్ 1 మించి ఉంటుంది, అంచనాలను మించి ఉంటుందని చెప్పాను నా ఇంటర్వ్యూలో. చూస్తే తెలుస్తుంది ప్రీవియస్ దాంట్లో. డెఫినెట్గా అనుకున్నట్టుగానే ఈరోజు ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అదర్ లాంగ్వేజ్ మూవీ అనమాట. డబ్ చేసిన సినిమాలలో ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంతకు ముందు లేదనుకుంటా, ఇక పైన కూడా ఉండదు. కేజీఎఫ్ మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో ఫంక్షన్ లో కూడా చెప్పారు, నా జీవితాంతం రుణపడి ఉంటాను, మిమ్మల్ని మర్చిపోను, ఆ మదర్ రోల్ చేసినామని. అవునా? చెప్పినట్టే ఫీల్ అవుతాను. ఆయన నాతో చెప్పినట్టే ఫీల్ అవుతాను. మీరు డబ్బింగ్ చెప్పారని తెలుసా ఆయనకి? అంటే కలిసారా మీరు అసలు? లేదండి, మేము బెంగళూరు వెళ్ళాము. ఈ సినిమా డబ్బింగ్ కి బెంగళూరులోనే వర్క్ చేసాం. బెంగళూరు వెళ్ళినప్పుడు టెక్నికల్ సపోర్ట్ ఉన్నారు, కానీ మాకు ఆన్ స్క్రీన్ సపోర్ట్ ఆర్టిస్ట్ ఎవరూ లేరు. వై? బికాస్ మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆ రోజు స్టూడియో అంతా మాకోసమే బ్లాక్ చేసి పెడతారు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ యష్ గారు చెప్పుకుంటున్నారు అనుకోండి డబ్బింగ్, ఆయనకే ఉంటుంది థియేటరు. నో వన్ ఎంగేజ్డ్ విత్ అదర్ పర్సన్ అంటే, అంటే ఇంకా అదర్ పర్సన్ వచ్చి మెయిన్ లీడ్స్ ని డిస్టర్బ్ చేసేంత కాల్ షీట్స్ పెట్టారు కదా. మదర్ రోల్ కి చాలా బాగా చెప్పారు. సో ఆవిడ కన్నడలో చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా నేను తెలుగు ఇంత బాగా చెప్పడానికి కూడా అది ఒక ఇన్స్పిరేషన్. నాకు కన్నడ బేస్ చేసుకుని నేను తెలుగు చెప్పాను.
కన్నడ ఎందుకంటే ఒరిజినల్ లీడ్ అదే కాబట్టి, మాతృక అదే కాబట్టి, మెయిన్ బేస్ అది కాబట్టి దాన్ని చూసి మనం ఇది చెప్తాం. ఇప్పుడు బట్ మీ తెలుగులో చెప్పిన చూసి ఆమె ఏమైనా అప్రిషియేషన్ చేశారా? లేదండి, చాలా బాగుందని నేను కన్నడ ఇంటర్వ్యూస్లో చూశాను. నా పేరు కన్నడ ఇంటర్వ్యూస్లో నేను చూసుకున్నాను. యాక్చువల్గా కన్నడ ఛానల్స్లో ఇలాగే మన సుమన్ టీవీ లాగే కన్నడ లోకల్ ఛానల్స్లో నాది అమలా నాయుడు ఇంటర్వ్యూ అని మీరు ఇంటర్వ్యూ చేసిన క్లిప్పింగ్స్ని వాళ్ళు యూస్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళు యూస్ చేసుకుని కన్నడ భాషలో కూడా అమలా నాయుడు సో అండ్ సో తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ యష్ మదర్ క్యారెక్టర్ అనే. ఐ ఫెల్ సో హ్యాపీ, చాలా సంతోషించాను నేను. ఎందుకంటే మేము ఇక్కడ 14 ఇయర్స్ ఆల్మోస్ట్ అరణ్యవాసం అంతకాలం 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణమైన ఈ సినిమా డబ్బింగ్ కెరియర్ చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చెప్పాం, కానీ సంతృప్తి అని అంటారు కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి మాట్లాడతారు, ఆత్మసంతృప్తి. ఒక మనిషి ముందుకెళ్ళడానికి ఆత్మస్థైర్యం ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయో, మనిషి ఎదుగుదలకి జాబ్ వృత్తిపరమైన తృప్తి అనేది అత్యంత గొప్పది. అది నాకు కేజీఎఫ్ మూవీతో వచ్చింది. చాలా చిన్న సినిమా అని భావించిన ఈ సినిమా ఒక వండర్ఫుల్ బిగ్గెస్ట్ సక్సెస్ని నా లైఫ్లో తీసుకొచ్చింది. నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మై సిన్సియర్ థ్యాంక్స్ ప్రశాంత్ నీల్ గారికి ప్రణామాలు, ఈ సినిమా డైరెక్టర్ గారికి, అలాగే యష్కి నా ఆశీస్సులు. అంటే తల్లిగా, తల్లి పాత్రలో నేనున్నాను, చిన్న పెద్ద నాకు తెలియదు కానీ నా ఆశీస్సులు. అలాగే నా క్యారెక్టర్ పోషించిన మదర్ ఆర్టిస్ట్ గారికి అభివందనాలు. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మా లిరిక్స్, ఐ మీన్ మా స్క్రిప్ట్ రైటింగ్ చేసిన హనుమాన్ గారు, ఇంకా మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ దామోదర్ గారు, మాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత కష్టపడ్డారు కదా కేజీఎఫ్ 1కి 2కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? రెమ్యునరేషన్ ప్రైవసీ పాలసీస్ అవి. యాక్చువల్గా మీరు అన్నట్టు మంచి పేమెంటే ఇచ్చారు, చాలా వెరీ గుడ్ పేమెంట్. కాకపోతే పేమెంట్ కంటే ఈరోజు ఈ April 14th అనే డేట్ మాకు ఇచ్చిన సక్సెస్ తాలూకు రిజల్ట్ మాత్రం చాలా గొప్పది. సో నాకు పేమెంట్ కంటే డబుల్ ట్రిపుల్ అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అయినా గుడ్ ఫీల్ మిగిలిపోయే సక్సెస్ని ఇచ్చింది కాబట్టి నాకు ఇది చాలు. ఫర్ సపోజ్ సక్సెస్ లేకుండా పేమెంట్ గట్టిగా వచ్చినా కూడా హ్యాపీగా ఉండలేం కదండి. సో నాకు సక్సెస్ తాలూకు హ్యాపీనెస్సే పేమెంట్ కంటే గొప్పది. సూపర్, బిజీ షెడ్యూల్లో పిలవగానే వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ అండి. Yes, wish you good luck. Thank you so much రోషన్ గారు, అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ ఆల్ ద వ్యూవర్స్. వై? బికాస్ కేజీఎఫ్ ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ప్రేక్షకులు సుమన్ టీవీలో మా ఇంటర్వ్యూ చూసి, నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులు, ఎంతోమంది నన్ను పలకరించినప్పుడు కలిగిన ఆనందం నిజంగా గోల్డ్ ఫీల్డ్స్ కంటే కూడా గొప్పది. Yes ma'am, thank you, it's my pleasure ma'am. Thank you రోషన్ గారు. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కూడా బయట అందరూ కనిపించాలి, మీరు ఎంత కష్టపడ్డారో తెలియాలనే ఒక చిన్న ప్రయత్నమే నాది డబ్బింగ్ ఆర్టిస్ట్. తెరమరుగైపోతున్న, అంటే తెరమరుగున ఉన్న మా డబ్బింగ్ కళాకారుల పట్ల సుమన్ టీవీ యాజమాన్యం తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధకి, రోషన్ గారు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన గుర్తింపుకి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, సుమన్ గారు కూడా చెప్పండి మా థ్యాంక్స్. డెఫినెట్లీ, యా యా, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Yes.